குட் ஆஃப்டர்நூன் ஆல் ஆஃப் யூ. எவ்வளோ நான் ரெஸ்ட் பண்ணணுமா? குட் ஆஃப்டர்நூன் சார். குட் ஆஃப்டர்நூன். குட் ஆஃப்டர்நூன் சார். குட் ஆஃப்டர்நூன் சார். So in the present lecture we will see specifications and significance of multimeters. Multimeter yokka specifications alage vaati yokka importance specifications yokka importance anedi present lecture lo okasari chudam. So let's start. Andariki anta communication anta bagundi kadamma. Andariki బాగా వినిపిస్తుంది కదా? కమ్యూనికేషన్ అంత ప్రాపర్ గా ఉంది కదా? ఓకే, సో లెట్స్ స్టార్ట్. అయితే ఫస్ట్ థింగ్, స్పెసిఫికేషన్స్. ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ యొక్క స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి ఆ స్పెసిఫికేషన్స్ కి కొన్ని మనకు రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఆ రిక్వైర్మెంట్స్ అనేవి, ఆ క్యారెక్టరిస్టిక్స్ అనేవి సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది స్పెసిఫికేషన్స్ అనేవి. సో స్పెసిఫికేషన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోన్ విషయానికి వస్తే ర్యామ్ ఎంత ఉంది, లేకపోతే కెమెరా క్వాలిటీ ఏంటి, నెక్స్ట్ ప్రాసెసర్ ఏంటి, ఇలాంటివన్నీ స్పెసిఫికేషన్స్ ఎలా అవుతాయో ఒక ఇన్స్ట్రుమెంట్కి కూడా, ఆ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తూ ఎంతవరకు మనం మెజర్మెంట్స్ తీసుకోవచ్చు, ఎంత యాక్యురసీతో మెజర్మెంట్ తీసుకోవచ్చు, ఎంత సెన్సిటివిటీ ఉంది, ఇలాంటివి స్పెసిఫికేషన్స్ అనేవి ఉంటాయి. సో ఆ స్పెసిఫికేషన్స్ అనేవి వాటికి కూడా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేవి, అభిలక్షణాలు అనేవి ఉంటాయి. సో ఏదైనా ఒక స్పెసిఫికేషన్ వచ్చేసరికి మనకు త్రీ ప్రాపర్టీస్ అనేవి సాటిస్ఫై అవ్వాలి. ఫస్ట్ ఏంటంటే క్లారిటీ. స్పెసిఫికేషన్స్ అనేవి మనకు క్లియర్గా మెన్షన్ చేయాలి ఒక ఇన్స్ట్రుమెంట్ సంబంధించి. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా క్లియర్గా మెన్షన్ చేయాలి. సో క్లారిటీ అనేది ఉండాలి స్పెసిఫికేషన్స్ అనేది. అలాగే కంప్లీట్నెస్, ఒక డివైస్ సంబంధించి స్పెసిఫికేషన్స్ అనేవి మనకు అన్ని 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 ఫ్యాక్టర్స్కు ఇంక్లూడ్ చేస్తూ ఆ స్పెసిఫికేషన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడే మనకు యాక్యురసీ అనేది, మెజర్మెంట్ తీసుకున్న కొలత యొక్క యాక్యురసీ అనేది, ఖచ్చితత్వం అనేది, యథార్థత అనేది ఎక్కువ ఉంటుంది. సో కంప్లీట్నెస్, ఆల్ ఫ్యాక్టర్స్ దట్ కెన్ ఇంపాక్ట్ అన్సర్టెనిటీ షుడ్ బి కవర్డ్ సచ్ యాజ్ ఆపరేటింగ్ లిమిట్స్. అంటే హ్యూమిడిటీ, ఎంత హ్యూమిడిటీ నుంచి ఎంత హ్యూమిడిటీ మధ్యలో ప్రాపర్గా వర్క్ చేస్తుంది ఒక డివైస్ అనేది. అలాగే ఎత్తును బట్టి, ఆల్టిట్యూడ్ బట్టి ఏమైనా చేంజెస్ వస్తాయా మెజర్మెంట్స్లో అనేది కూడా మెన్షన్ చేయాలి. అలాగే వైబ్రేషన్స్, అలాగే టెంపరేచర్, ఈ ప్రాపర్టీస్ అన్నీ ఇంక్లూడ్ చేయాలి. సో అప్పుడే ఫుల్ఫిల్ అవుతుంది కంప్లీట్గా ఈ స్పెసిఫికేషన్స్. ఈ ఆపరేటింగ్ లిమిట్స్ అన్ని ఇంక్లూడ్ చేస్తేనే ఆ స్పెసిఫికేషన్స్కి అనేది గుడ్ స్పెసిఫికేషన్స్ అనే అంటారు. అలాగే ఆబ్జెక్టివిటీ. సో ఇక్కడ ఈ స్పెసిఫికేషన్స్ అనేవి యాక్చువల్ పర్పస్ ఏంటి, ఆ ఇన్స్ట్రుమెంట్కి మనం యూజ్ ప్రాపర్గా యూజ్ చేసుకునే అవకాశం వస్తుంది ఈ స్పెసిఫికేషన్స్ తెలిస్తే. సో ఆ ఆబ్జెక్టివిటీ అనేది మిస్ అవ్వకూడదు. సో ఇక్కడ సేల్స్ బాగా అవ్వాలని మన తప్పుడు స్పెసిఫికేషన్స్ అనేవి ఒక కంపెనీ ఎప్పుడు ప్రమోట్ చేయకూడదు. సో ఒక డివైస్ ఉందంటే దాని యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి ఆబ్జెక్టివిటీ మెన్స్ మిస్ అవ్వకుండా, ప్రాపర్గా మిస్లీడ్ చేయకుండా ఆ స్పెసిఫికేషన్స్ అనేవి మాన్యువల్లో మనకు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవి, దీస్ ఆర్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫర్ స్పెసిఫికేషన్స్. సో ఇవన్నీ సాటిస్ఫై చేస్తే ఆ స్పెసిఫికేషన్స్ గుడ్ స్పెసిఫికేషన్స్ అంట. సో ఇక్కడ మల్టీమీటర్ విషయానికి వస్తే స్పెసిఫికేషన్స్ అనేవి ఏమేమి ఉంటాయో ఒకసారి వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, జాగ్రత్తగా. సో ఫస్ట్ థింగ్, మీటర్ రేంజెస్. ఒక మల్టీమీటర్ తీసుకుంటే మనకి డిఫరెంట్ రేంజెస్ ఉంటాయని చెప్పుకున్నాం. సో ఆ మీటర్ రేంజెస్ అనేవి పర్టికులర్గా ప్రాపర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఒక మల్టీమీటర్, దాన్ని మనం విఓఏ మరి మీటర్ అని కూడా అంటాం. సో ఒక మల్టీమీటర్కి మనకి డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి. సో ఈ రేంజెస్ మనం జనరల్గా ఎలా మెన్షన్ చేస్తామంటే, ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్, ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ FST, దీన్ని యూజ్ చేసుకొని మనం మీటర్ రేంజెస్ మనం మెన్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్,
జనరల్గా ఒక బెస్ట్ రీడింగ్ రావాలంటే, బెస్ట్ రీడింగ్ రావాలంటే మనకు 25% టు 100% ఆఫ్ ఫుల్ స్కేల్ రీడింగ్. ఓకే, సో ఇట్ ఈస్ నెససరీ టు హ్యావ్ స్కేల్ రీడింగ్. స్కేల్ రీడింగ్ అనేది మనకు 25% టు 100% ఫుల్ స్కేల్ రీడింగ్లో మనకి మధ్యలో ఉండాలి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ స్కేల్ రీడింగ్ అనేది 100 వోల్ట్స్ అయింది అనుకోండి. సో అప్పుడు 25% అంటే 25 టు 100% అంటే 100 వోల్ట్స్. సో మన స్కేల్ రీడింగ్ అనేది మనకు మీటర్లో డిస్ప్లే, ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ మెజర్ చేస్తున్నాం. సో అప్పుడు స్కేల్ రీడింగ్ అనేది మనకు డిస్ప్లేలో 25 to 100 మధ్యలో కనిపిస్తే రీడింగ్ వస్తే మనం అక్సెప్ట్ చేయొచ్చు. సో 100 వోల్ట్లో పెట్టుకున్నాం, 100 వోల్ట్ రేంజ్లో పెట్టాం. సో అలాంటప్పుడు మనకు డిస్ప్లేలో 10 వోల్ట్ కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు యాక్యురసీ అనేది మిస్ అవుతుంది. సో 25 to 100 వోల్ట్స్ మధ్యలో ఉంటే మనకు బెస్ట్ రీడింగ్గా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఒక బ్యాటరీ ఉంది, ఒక పవర్ సప్లై ఉంది, దాని యొక్క వోల్టేజ్ అనేది 10 వోల్ట్స్. ఓకే, 10 వోల్ట్ ఉంది. సో అప్పుడు 100 వోల్ట్ రేంజ్లో పెట్టి ఆ వోల్టేజ్ మెజర్మెంట్ తీసుకోకూడదు. ఎందుకోసమంటే 100 వోల్ట్ రేంజ్లో బెస్ట్ రీడింగ్ అనేది ఎక్కడ వస్తుంది? 25% to 100%, అంటే 25 వోల్ట్ నుంచి 100 వోల్ట్ మధ్యలో ఏ రీడింగ్ వచ్చినా మనకి యాక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ 10 వోల్ట్ మనం మెజర్ చేస్తుంది. సో అలాంటప్పుడు మనకు రేంజ్ అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ 30 వోల్ట్ రేంజ్ పెట్టుకోవచ్చు. 30 వోల్ట్ రేంజ్ పెడితే 25% ఏమవుతుంది? 7.5 to 30. ఓకే, 7.5 to 30 అంటే మనం మెజర్ చేయాలనుకుంటే 10 వోల్ట్ అనేది 7.5 కి 30 కి మధ్యలో ఉంది. సో 30 వోల్ట్ రేంజ్ అనేది యాక్సెప్ట్ చేస్తాం, బెస్ట్ రీడింగ్ వస్తుంది. ఓకేనా? సో ఇన్ ఆర్డర్ టు గెట్ బెస్ట్ రీడింగ్ ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ స్కేల్ రీడింగ్ అనేది 25% ఆఫ్ ఫుల్ స్కేల్ రీడింగ్, అలాగే 100% ఆఫ్ ఫుల్ స్కేల్ రీడింగ్ మధ్యలో ఉండాలి. సో అలాంటప్పుడే యాక్యురసీ అనేది ఎక్కువ వస్తుంది. ఓకే, అయితే మల్టీమీటర్కి మన డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి. సో డిసి వోల్ట్ మెజర్ చేసేటప్పుడు మన టిపికల్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ రేంజెస్ అనేవి మన 3 వోల్ట్ ఉంటుంది, 10 వోల్ట్ ఉంటుంది, 30 వోల్ట్ ఉంటుంది, 100 వోల్ట్ ఉంటుంది. ఇలా మనకి ఈ రేంజెస్ అనేవి అవైలబిలిటీ ఉంటుంది. అలాగే ఏసీ వోల్టేజ్ వచ్చేసరికి మనకి ఈ రేంజెస్ అవైలబిలిటీ ఉంటుంది, అలాగే డిసి కరెంట్ వచ్చేసరికి ఈ రేంజెస్, అలాగే ఏసీ కరెంట్స్ అనేవి మనకి ఈ రేంజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. రెసిస్టెన్స్కి వచ్చేసరికి 1 ఓమ్, 1 ఓమ్, 100 ఓమ్, 10 కిలో ఓమ్. సో ఈ రేంజెస్ అనే మనకి అవైలబిలిటీ ఉంటుంది మనకి మల్టీమీటర్స్కి వచ్చేసరికి. దీస్ ఆర్ ద స్పెసిఫికేషన్స్. అందరికీ ఈ స్పెసిఫిక్ మీటర్ రేంజెస్ అనేది అర్థమైందమ్మా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. సో నో డౌట్స్. బెస్ట్ రీడింగ్ రావాలంటే మనం మెజర్మెంట్ ఏదైతే డిస్ప్లేలో కనిపిస్తుందో ఆ స్కేల్ రీడింగ్ అనేది 25 to 100% ఆఫ్ ఫుల్ స్కేల్ రిఫ్లెక్షన్ మ్యాక్సిమం వోల్టేజ్ మ్యాక్సిమం రేంజ్. సో ఆ రేంజ్లో ఉంటే మన యాక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది, లేనప్పుడు రేంజ్ తగ్గించుకోవాల్సి ఉంటుంది, లేదంటే రేంజ్ మార్చుకోవాలి. సో నెక్స్ట్ వన్ సెన్సిటివిటీ. సెన్సిటివిటీ అనేది మనకు ఆల్రెడీ స్టార్టింగ్లో సెన్సిటివిటీ మనం చెప్పుకున్నాం. సో ఈ సెన్సిటివిటీ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకునేటప్పుడు సెన్సిటివిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది. సో జనరల్గా రెసిస్టెన్స్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు at least 10 times the resistance of the circuit, edo oka component yokka resistance measurement teeskuntunna. So a measurement teeskune appudu dani yokka resistance ki at least 10 times manaku manam use chesthe multimeter yokka input resistance anedi undali.
సో అలాంటప్పుడే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెసిస్టర్ ఉంది, దీని యొక్క రెసిస్టెన్స్ ని ఒక మల్టీమీటర్తో మెజర్మెంట్ తీసుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క రెసిస్టెన్స్ 100 ఓమ్స్ అయింది అనుకోండి, అట్లీస్ట్ 10 టైమ్స్ అంటే 1 కిలో 1000 ఓమ్స్. సో 1 కిలో ఓమ్ కంటే ఎక్కువే మనకు మల్టీమీటర్ యొక్క ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది ఉండాలి. అలాంటప్పుడే యాక్యురేట్ మెజర్మెంట్స్ అనేవి, యాక్యురేట్ రీడింగ్స్ అనేవి వస్తాయి. లేదంటే ఏమవుతుందంటే ఈ రెసిస్టెన్స్ మనం మెజర్మెంట్ చేయాలనుకుంటున్న సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ మార్చేస్తుంది. సో అలాంటప్పుడు వచ్చే రీడింగ్ అనేది ఇన్యాక్యురేట్గా ఉంటుంది. సో ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే రెసిస్టెన్స్ ఆఫ్ ద మీటర్ అనేది ఇట్ షుడ్ బి అట్లీస్ట్ 10 టైమ్స్, అట్లీస్ట్ 10 టైమ్స్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్. సో రెసిస్టెన్స్ అనేది, రెసిస్టెన్స్ అనేది దేనిపై డిపెండ్ అవుతుంది అంటే సెన్సిటివిటీ పైన డిపెండ్ అవుతుంది. ఓకే, ద సెన్సిటివిటీ ఆఫ్ అనలాగ్ వోల్ట్ మీటర్ ఈస్ గివెన్ ఇన్ యూనిట్స్ ఆఫ్ ఓమ్ పర్ వోల్ట్ ఆర్ కిలో ఓమ్ పర్ వోల్ట్. మల్టీమీటర్ ని వోల్ట్ మీటర్ గా యూజ్ చేసేటప్పుడు దాని యొక్క సెన్సిటివిటీ జనరల్ గా ఓమ్ పర్ వోల్ట్ కానీ కిలో ఓమ్స్ పర్ వోల్ట్ కానీ మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మల్టీమీటర్ యొక్క సెన్సిటివిటీ 20 కిలో ఓమ్ పర్ వోల్ట్ అయినప్పుడు మనకి ఇన్పుట్ రెసిస్టెన్స్ ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అనేది 10 వోల్ట్, ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అనేది 10 వోల్ట్. సో మ్యాక్సిమం ఇక్కడ 10 వోల్ట్స్ వస్తుంది, మ్యాక్సిమం 10 వోల్ట్స్ వరకు మెజర్మెంట్ తీసుకోవచ్చు. సో 10 కిలో ఓమ్ పర్ వోల్ట్ ఇంటూ 10 వోల్ట్, వోల్ట్ వోల్ట్ క్యాన్సిల్ అయితే 20 కిలో ఓమ్స్ వస్తుంది. సో 20 కిలో ఓమ్ ఇంటూ 10 వోల్ట్ వస్తుంది. సో 10 ఇంటూ 20 కిలో ఓమ్, ఓకే వోల్ట్ ఇది పర్ వోల్ట్ క్యాన్సిల్ అయిపోతే సో టోటల్గా 200 కిలో ఓమ్స్ వచ్చింది. ఓకేనా, సో ఒక మల్టీమీటర్ 20 కిలో ఓమ్ పర్ వోల్ట్ సెన్సిటివిటీ ఉన్నప్పుడు ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ వాల్యూ 10 వోల్ట్ అయితే దాని యొక్క ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది ఏమవుతుంది, 200 కిలో ఓమ్స్ అవుతుంది. సో అట్లీస్ట్ 20 అన్నాం కాబట్టి, అట్లీస్ట్ 10 అన్నాం కాబట్టి మనము 20 ఓమ్స్ వరకు, 20 కిలో ఓమ్స్ వరకు మనకు ఈ మల్టీమీటర్ యూజ్ చేస్తూ రెసిస్టెన్స్ మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఓకేనా, సో అట్లీస్ట్ 20 కిలో ఓమ్స్ ఇంటూ 10 అంటే 200 కిలో ఓమ్స్. సో దట్ ఈస్ ద ఇన్పుట్ రెసిస్టెన్స్. ఓకే, సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ లో కాస్ట్ మల్టీమీటర్స్ అనేవి జనరల్గా 1000 ఓమ్స్ పర్ వోల్ట్ అంటే 1 కిలో ఓమ్ పర్ వోల్ట్ ఈ విధంగా సెన్సిటివిటీ ఉంటుంది. అలాంటప్పుడు 10 వోల్ట్ రేంజ్ అయితే ఏమవుతుంది, ఇన్పుట్ రెసిస్టెన్స్ 1 కిలో ఓమ్ ఇంటూ 10, 1 కిలో ఓమ్ ఇంటూ 10 అవుతుంది. ఓకేనా, సో వోల్ట్ వోల్ట్ క్యాల్సిన్ అయితే 10 కిలో ఓమ్స్ వచ్చింది. ఓకే, 10 కిలో ఓమ్స్ అయింది. అయితే రెసిస్టెన్స్, ఇది ఇన్పుట్ రెసిస్టెన్స్, మన వోల్టేజ్ ఎంత వరకు 10 వోల్ట్స్. సో దీని నుంచి కరెంట్ కావాలంటే, కరెంట్ కావాలంటే I=V/R అంటే 10/10 కిలో. సో 10 క్యాన్సిల్ అయితే కిలో పైకి పంపిస్తే 1 మిల్లీ ఆంపియర్ అవుతుంది. అంటే ఇటువంటి మల్టీమీటర్ని 10 వోల్ట్ రేంజ్లో పెట్టుకున్నప్పుడు సెన్సిటివిటీ ఈ విధంగా ఉంటాయి. ఓకే, 1000 ఓమ్ పర్ వోల్ట్ సెన్సిటివిటీతో 10 వోల్ట్ రేంజ్లో మనకు ఆ మల్టీమీటర్ అనేది ఎంత కరెంట్ తీసుకుంటుంది, 1 మిల్లీ ఆంపియర్ కరెంట్ని తీసుకుంటుంది. ఈ మెజర్మెంట్ అనేది చూపించాలండి. సో 1 మిల్లీ ఆంపియర్ అంటే ఇట్ ఈస్ ద లార్జ్ కరెంట్, చాలా ఎక్కువ కరెంట్ని డ్రా చేసుకుంటుంది. కాబట్టి మనం ఏ సర్క్యూట్ని అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నామో ఆ సర్క్యూట్ నుంచి కరెంట్ని తీసుకుంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ సర్క్యూట్లో ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి మెజర్మెంట్స్ అనేవి ఇన్యాక్యురేట్గా వస్తాయి. సో అందుకోసమే సెన్సిటివిటీ తక్కువ ఉంటే మన యాక్యురసీ అనేది, మనం ఏదైతే సర్క్యూట్లో మెజర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ సర్క్యూట్ని మన మల్టీమీటర్ అనేది ఎఫెక్ట్ చేసేస్తుంది, మార్చేస్తుంది. సో అలా మార్చకుండా ఉండాలంటే సెన్సిటివిటీ ఎక్కువ ఉండాలి, అప్పుడు ఈ కరెంట్ అనేది తక్కువ తీసుకుంటుంది,
సో సర్క్యూట్ యాక్చువల్ మెజర్మెంట్ తీసుకుంటున్న సర్క్యూట్ని ఎఫెక్ట్ చేయదు పెద్దగా. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ ఫ్యాక్టర్. సెన్సిటివిటీ అనేది ఎక్కువగా ఉండాలి ఒక మల్టీమీటర్కి. అలాగే యాక్యురసీ, యాక్యురసీ ఆఫ్ మల్టీమీటర్ అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. యాక్యురసీ ఆఫ్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ యూజువల్లీ రిఫర్స్ టు ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్. మన యాక్యురసీ అనేది మనం జనరల్గా ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ యూజ్ చేస్తూ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెజర్మెంట్ 10-30 వోల్ట్ మెజర్మెంట్స్ తీసుకున్నాం, ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ వాల్యూ 100 వోల్ట్స్ 100 వోల్ట్ తీసుకున్నాం. స్కేల్ యాక్యురసీ ఇక్కడ వచ్చేసరికి ±3% యాక్యురసీ. అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ±3 × 100%. సో 100% అంటే 1, సో ±3 వోల్ట్. అంటే ఒక మెజర్మెంట్ 30 వోల్ట్స్ మెజర్మెంట్ వచ్చింది, దాని యాక్యురసీ ఏమవుతుంది, దాని ఎర్రర్ ఏమవుతుందంటే ±3%. అంటే యాక్చువల్ వోల్టేజ్ అనేది 30+3 అంటే 33, 30-3 అంటే 27, 27కి 33కి మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. ఓకేనా, సో 3 అంటే ఏమవుతుంది, 30లో 10% అవుతుంది. సో ఇక్కడ ఫుల్ స్కేల్ మన యాక్యురసీని జనరల్గా ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్తో ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ యూజ్ చేస్తూ మెన్షన్ చేస్తాం. లేదంటే పర్సంటేజ్ ఆఫ్ స్కేల్ రీడింగ్ అంటే మనకు 10% వచ్చింది. ఓకే, సో జనరల్గా ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ యూజ్ చేస్తూ మనం యాక్యురసీని డిఫైన్ చేస్తాం ఒక మల్టీమీటర్కి. అదే స్కేల్ రీడింగ్ని యూజ్ చేయాలంటే ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో జనరల్గా ఒక అనలాగ్ మల్టీమీటర్ యొక్క యాక్యురసీని ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ యూజ్ చేస్తూ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తాం, ±3% ఆఫ్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్. దిస్ ఈస్ ద యాక్యురసీ. అయితే అనలాగ్ మల్టీమీటర్స్ మెజర్స్ విత్ టిపికల్లీ ±3% యాక్యురసీ. జనరల్గా ఒక మల్టీమీటర్ యొక్క యాక్యురసీ ±3% ఉంటుంది. సో మనకి ఇంకా హై కాస్ట్ కాస్ట్లీస్ట్ మల్టీమీటర్స్ తీసుకుంటే ఇంకా యాక్యురసీ అనేది ఎక్కువ ఉంటుంది. సో యాక్యురసీ ఎక్కువ ఉండడం అంటే నెంబర్ తక్కువ ఉండడం. ఓకే, సో దిస్ రిఫర్స్ టు ఎర్రర్. నెంబర్ తక్కువ ఉంటే ఎర్రర్ తక్కువ ఉంటుంది, ఎర్రర్ తక్కువ ఉంటే దోషం తక్కువ ఉంటే యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యాక్యురసీ. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే ట్రూ ఆర్ఎంఎస్ వర్సెస్ యావరేజ్. ఏసీ సిగ్నల్స్ మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు జనరల్గా ఇంత ముందు ఒక విషయం చెప్పాను, ఏంటంటే మనకు పిఎంఎంసి పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్ అనేది ఈ ఆర్ఎంఎస్ వాల్యూస్కి కానీ యావరేజ్ వాల్యూస్ కానీ రెస్పాండ్ అవుతుంది. జనరల్గా మల్టీమీటర్స్ అనేవి యావరేజ్ వాల్యూకి రెస్పాండ్ అవుతాయి, యావరేజ్ వాల్యూకి రెస్పాండ్ అవుతాయి ఏసీ వేవ్ ఫార్మ్స్ అనేవి. సో కొన్నిసార్లు ట్రూ ఆర్ఎంఎస్కి రెస్పాండ్ అవుతాయని కూడా మెన్షన్ చేస్తారు. స్పెసిఫికేషన్స్లో ఒక మల్టీమీటర్ యొక్క స్పెసిఫికేషన్స్లో యావరేజ్ రెస్పాండింగ్గా ట్రూ ఆర్ఎంఎస్ రెస్పాండింగ్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ వన్ స్పెసిఫికేషన్స్. అయితే యావరేజ్ రెస్పాండింగ్ మల్టీమీటర్స్ అనేవి జనరల్గా యావరేజ్ రెస్పాండింగ్ మల్టీమీటర్స్ అనేవి జనరల్గా సైనసోయిడల్ వేవ్ ఫార్మ్స్కి పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాయి. అదే ఆర్ఎంఎస్ రెస్పాండింగ్ మల్టీమీటర్స్ అనేవి ఎటువంటి వేవ్ ఫామ్నైనా ఎటువంటి వేవ్ ఫామ్కైనా మనం అప్లై చేయాలి, యూజ్ చేయొచ్చు ఆర్ఎంఎస్ రెస్పాండింగ్ మల్టీమీటర్స్కి. ఓకే, సో సైనస్ ఇక్కడ ఫర్ సో మనం ఆర్ఎంఎస్ రెస్పాండింగ్ మల్టీమీటర్స్నే మనం ప్రిఫర్ చేయాల్సి వస్తుంది. ఎందుకు, ఆర్ఎంఎస్ మల్టీమీటర్స్కి ఎటువంటి వేవ్ ఫామ్స్కైనా అప్లై చేయొచ్చు. సో దాంట్లో సైనసోయిడల్ వేవ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సైనసోయిడల్ అంటే సైన్ ఆర్ కాస్ వేవ్, సైన్ ఆర్ కాస్ వేవ్. సో వీటిని సైనసోయిడల్ వేవ్ అంటారు. సో ఇటువంటి వాటికి ఆర్ యావరేజ్ రెస్పాండింగ్ మల్టీమీటర్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. అదే ఎటువంటి వేవ్ ఫామ్స్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ టూత్ వేవ్ కానీ, రెక్టాంగులర్ వేవ్ కానీ, స్క్వేర్ వేవ్ కానీ, ఇలాంటి వాటికి యావరేజ్ రెస్పాండింగ్ మల్టీమీటర్స్ యూజ్ చేయకూడదు. అలా చేస్తే యాక్యురసీ అనేది తక్కువ ఉంటుంది, సో ఎర్రర్ అనేది ఎక్కువైపోతుంది. సో సైనసోయిడల్ వేవ్ ఫామ్స్కి మనం యావరేజ్ రెస్పాండింగ్ మల్టీమీటర్ యూజ్ చేయొచ్చు. అదే
RMS responding multimeters chanadi, they apply to any type of waveforms. Okay? Next one, input impedance. ఇందాక ఆల్రెడీ సెన్సిటివిటీ అప్లై చేసి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇన్పుట్ రెసిస్టెన్స్ కోసం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో జనరల్గా వోల్టేజ్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు వోల్ట్ మీటర్ యొక్క ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటారని మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ మల్టీమీటర్ విషయానికి కూడా వోల్ట్ మీటర్గా యూజ్ చేసేటప్పుడు దాని యొక్క ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది ఇట్ షుడ్ బి వెరీ హై, చాలా ఎక్కువగా ఉండాలి. ఓకే, మన మెజర్మెంట్ తీసుకుంటున్న సర్క్యూట్ యొక్క ఇంపిడెన్స్ తో కంపేర్ చేస్తే మల్టీమీటర్ యొక్క ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. లేదంటే లోడింగ్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే ఈ మల్టీమీటర్ రెసిస్టెన్స్ అనేది ఎఫెక్ట్ చేసేస్తుంది సర్క్యూట్ కి. సో అలాంటప్పుడు వోల్టేజ్ అనేది మారిపోతుంది, వోల్టేజ్ లో మార్పులు చేంజెస్ వస్తాయి. సో అక్కడ మెజర్మెంట్ అనేది ఇన్యాక్యురేట్ అయిపోతుంది. సో మీకు ఆల్రెడీ చెప్పుకున్నప్పుడు చెప్పినట్టు సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ తో కంపేర్ చేస్తే మల్టీమీటర్ యొక్క రెసిస్టెన్స్ అట్లీస్ట్ 10 times ఎక్కువ ఉండాలి. ఓకే, సో హై ఎండ్ మల్టీమీటర్స్ అనేవి జనరల్గా వాటి యొక్క ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది 10 GΩ కంటే ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో 10 volts కంటే 10 volt ఆర్ 10 volt కంటే తక్కువ వోల్టేజ్ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది జనరల్గా 10 GΩ, 10 × 10⁶, 10⁷ ohms అంత రేంజ్ లో ఉంటుంది. ఓకే, ఇంకా హై ఎండ్ మల్టీమీటర్స్ వచ్చేసరికి 10 volt కంటే ఎక్కువ వోల్టేజ్ దగ్గర కూడా చాలా ఎక్కువ ఇంపిడెన్స్ ఉంటుంది. 10 GΩ కంటే ఎక్కువ ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ వెరీ లార్జ్ ఇన్పుట్ రెసిస్టెన్స్, లార్జ్ ఇన్పుట్ ఇంపిడెన్స్. ఓకే, సో ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. అయితే ఒక చిన్న క్యాలిక్యులేషన్ ఎగ్జాంపుల్ చూస్తే ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ మీటర్స్ వేరీస్ డిపెండింగ్ ఆన్ సెన్సిటివిటీ. ఆల్రెడీ చెప్పినట్టు ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది సెన్సిటివిటీ పైన డిపెండ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ మీటర్ విత్ టిపికల్ 20,000 ఓం పర్ వోల్ట్ సెన్సిటివిటీ, 20,000 ఓం పర్ సెన్సిటివిటీ ఓం పర్ వోల్ట్ సెన్సిటివిటీ ఉన్నప్పుడు 100 volt రేంజ్ లో మనకు ఇన్పుట్ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే 100 volt × 20,000 ఓం పర్ వోల్ట్. సో వోల్ట్ వోల్ట్ క్యాన్సిల్ అయితే మనకు ఏమవుతుందమ్మా 2 × 10⁶ అంటే 2 GΩ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్పుట్ ఇంపిడెన్స్. అందరికి అర్థమైందమ్మా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? So this is about present lecture. Any doubts unta adagandi? So no doubts. Thank you all of you. Screenshot. Ravi sir. Cheppandi amma. Unnara? Ah.